కాంగ్రెస్ లేదా ఏమో మేడం, కొంతమంది అయితే చాలా మంది టీఆర్ఎస్ అంటున్నారు. టీఆర్ఎస్ అంటున్నారా? ఎందుకట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో నీకు ఐడియా ఉందా? ఝాన్సీ రెడ్డి వాళ్ళ కోడలు పోటీ చేస్తుంది. అవునా? ఎందుకు ఆమెకి ఎందుకు వద్దనుకుంటున్నారు? అంటే ఇటు అంటున్నారు అటు అంటున్నారు కదా మేడం. అవునా? ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నావు కదా, అంటే అందరు అంటున్నారు అంటున్నావు కదా, బీఆర్ఎస్ ఏమేమి చేసింది, ఏమేమి పథకాలు ఇచ్చింది, నీకు ఏమైనా ఐడియా ఉందా? కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇట్లా కొన్ని డెవలప్మెంట్స్ చేసినాయి కదా. ఓకే. ఇక్కడ వల్మిడి రామాలయం, వల్మిడి టెంపుల్ కూడా కొంచెం ఫేమస్ చేసినారు కదా, అట్లా అన్నట్టు కొంచెం అంటున్నారు మేడం. ఓకే, ఇంకేం డెవలప్మెంట్ చూసినావు నువ్వు? లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా కొంచెం డెవలప్ చేసినారు, వల్మిడి రామాలయం ప్రాజెక్టు ఇంకా అట్లా చేసినారు. అంటే యూత్ ఏం ఆలోచిస్తుర్రమ్మా? యూత్ వచ్చేసి చాలా మంది టీఆర్ఎస్ఏ అన్నట్టు అంటున్నారు. ఎందుకు ఎందుకు ఎందుకన్నట్టే కొంచెం డెవలప్మెంట్ కూడా మంచి ఉంది, ప్లస్ కొంచెం స్టడీ కూడా ఓకే అన్నట్టు అంటున్నారు. నీ ఫ్రెండ్స్ ఒపీనియన్ కూడా ఇదేనా? అంటే నీ పేరెంట్స్ ఒపీనియన్? పేరెంట్స్ కూడా ఏం నాకేం క్లారిటీ లేదు, ఫ్రెండ్స్ అయితే అట్లా అన్నారు మేడం. ఓకే. మీకు భూమి ఉందా? వ్యవసాయమా? ల్యాండ్. ఏం పండుతుంది? ఏం పండుతుంది? పల్లీలు, వరి, పత్తి అవన్నీ పండుతాయి. ఓకే. సో నీ ఒపీనియన్ ఏంటి మరి? నీ పర్సనల్ ఒపీనియన్ చెప్పు. ఏది వచ్చినా కొంచెం ఇండియా అంటే మన దాన్ని ఇంకెక్కువ ఉన్నదానికన్నా ఇంకెక్కువ స్టేజ్లో మంచి డెవలప్ చేయాలన్నట్టే నాది మేడం. నీ ఒపీనియన్ ప్రకారం? ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా నాది అంతే మ్యామ్. సో నీ ఒపీనియన్ ప్రకారం ఎవరు వస్తారు అనుకుంటున్నావు? ఓవరాల్గా కూడా టీఆర్ఎస్ఏ వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. సో ఆర్టీసీ బస్ ఇప్పుడే ఆగింది, ఇది పాలకుర్తి లోపల ఊరికి పోతుంది. ఒక్కసారి ఒపీనియన్ కనుక్కునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు నీ ఊరు పాలకుర్తా? పాలకుర్తి కాదు, మరి రామారం. రామారం అంటే ఏ నియోజకవర్గం? కొడకన్న దగ్గర. ఎవరికి ఎవరికి ఓటేస్తావు? మీ ఎమ్మెల్యే ఎవరు? ఓటా? ఆహా, ఎమ్మెల్యే ఎవరు? మాకా? మా కొడుకు అక్కడ ఉన్నాడు, అడుగు. నీకు తెలియదా? ఏ పార్టీకి ఓటేస్తావు? ఇక అది మాకు కేసీఆర్ పింఛన్ ఇస్తాడు కదా, ఆయనకే ఇస్తాము. అంతేనా? అది ఒక్కటి వస్తే చాలా. భూమి లేదా? ఉన్నది. భూమి ఉన్నదా? ఉన్నది. వస్తుందా? పంట ఏమన్నా మంచిగా పండుతుందా? పండుతుంది. ఏం పండుతుంది? పత్తి పండుతాయి, వడ్లు పండుతాయి, కందులు పండుతాయి. ఓకే. నీళ్ళ సౌకర్యం మంచిగా ఉందా? బావి ఉన్నది, బోర్ ఉన్నది. అచ్చా. ఓకే, రెండు ఉన్నాయి. అయితే మీకు భూమికి మరి రైతు బంధు అవన్నీ వస్తాయచ్చు కదా? రైతు బండి పడతాయి. పాలకుర్తిలో కూడా ఒక అన్న ఓటర్ ఉన్నారు, ఆయన ఉద్యమకారుడు అని కూడా తెలిసింది. అన్న నిజంగానే ఉద్యమకారుడేనా? నిజమే. ఏం చేసినావు అన్న తెలంగాణ ఉద్యమంలో? కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఇంతవరకు ఒక పోరాటంలో పాల్గొన్నాము. పాల్గొన్న తర్వాత కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణ చేశారని. కొంతవరకు 75% సాధ్యమైంది, ఇంక 25% చేసేది ఉన్నట్టుంది, చేస్తారు కావచ్చు. ఓకే. అన్న పేరేంటి? పులి ఆకయ. ఇన్నేనా? ఇది పాలకుర్తినే. ఏం దెబ్బలు కూడా తిన్నావని తెలిసింది? అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు పోలీసులు దెబ్బలు కూడా కొట్టారు. తెలంగాణ రావాలని 1999 ఫిబ్రవరి 6 నాడు మా ఇంటికి దగ్గరనే 6 స్లాబ్ మీదకి వెళ్ళి దొరికిన. చనిపోతున్న నాకు ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నది. కనీసం తెలంగాణ వస్తున్నా మా అబ్బాయిలలో ఒక్కొక్కరికన్నా జాబ్ రాకపోతుందా? ఒక అబ్బాయి ఏమో ప్రైవేట్లోనే పనిచేస్తుంది ఇక్కడ హన్మకొండ, ఇద్దరు అబ్బాయిలు వరంగల్ హైదరాబాద్లో ప్రైవేట్లో పనిచేస్తారు. ఇప్పుడు నువ్వు ఉద్యమం చేసినావు కదా అన్న, ఇప్పుడు నువ్వేమనుకోని ఉద్యమం చేసినావో అది ఇప్పుడు పూర్తిగా సాధ్యమైందా? ఎట్లుంది, నీకేమనిపిస్తుంది? మన నీళ్లు మనకైతే వచ్చినాయి, కానీ జాబ్స్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. జాబ్స్ వస్తేనే బాగుంటుంది. ఇంకా ఏం కావాలా? ఇంకేముంది మేడం, అన్ని సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. ఏ ఇల్లు అయినా కానీ సంక్షేమ పథకం అందని ఇల్లు అంటూ లేదు ఇంతవరకు. ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, వృద్ధాప్య పెన్షన్లా, కళ్యాణ లక్ష్మ, ఏదో ఒకటి. నీకేమొస్తుంది అన్న? నాకు పెన్షన్ వస్తుంది మేడం. డిస్క్లో దెబ్బతిన్నాయి అప్పటి నుండి పెన్షన్. ఏం పని చేస్తారు మీరు? హోటల్లో వర్క్ చేస్తున్నాం మేడం. హోటల్లో వర్క్ చేస్తున్నా. ఇక ఆయన ఎప్పటికప్పుడు అప్పటి పడకా నుండి దాదాపు 8 నుంచి ఇక్కడ ఈ హోటల్లో పనిచేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు కూడా నచ్చింది తెలంగాణ హోటల్ అని, అందుకని తెలంగాణ హోటల్ పనిచేస్తాను. అచ్చా, అట్లనా? ఓకే. ఇప్పుడు పాలకుర్తిలో ఏమనుకుంటున్నారు, ఎవరు వస్తారు మళ్ళా మేడం?
ఇప్పుడు కాదు, అంతకు సుధాకర్ రావు గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు, దయాకర్ రావు టీడీపీ ఉన్నప్పుడు ఏమన్నారంటే దయాకర్ రావు మూడో స్థానం ఉంటారు అనుకున్నారు. కానీ దయాకర్ రావు తెలివే వేరు. సుధాకర్ ఫస్ట్ ఉన్న సుధాకర్ రావు లాస్ట్ అయ్యాడు, దయాకర్ రావు లాస్ట్ ఉన్నాడు ఫస్ట్ అయిపోయాడు గెలిచిండు. ఇప్పుడు కూడా అనుకుంటారు కానీ ఝాన్సీ గెలుస్తుంది అనుకుంటారు. కానీ ఆ దయాకర్ రావు ఎత్తుల వల్ల పోతారు. ఓటర్లు ఏముంది మేడం, ఇవాళ 500 ఇస్తే అడిపోతారు ప్రచారానికి, 500 ఇస్తే ఇటుపోతారు. ఓటేసే కదా కింద అవుతారు. కంపల్సరీ దయాకర్ రావు మినిమం పోయినసారి 50,000 మేడతోటి గెలిచింది, కానీ ఈసారి 5,000 మేడతోటి బయటపడతాడని ఆశ. మెజారిటీ తగ్గుతుంది కానీ ఆయనే గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడనే భావం ఉన్నది.